సూపర్ హీరోగా మారిపోయి సమాజ సేవ చేయాలని నాకు పెంచ కోరికగా ఉంది. లోపల ఏం జరుగుతుంది? రిపేర్ పనులు ఏమైనా జరుగుతున్నాయా? ఏమిటి లోపల? జట్క చిన్న ఆపరేషన్ చేస్తున్నారు అంతే. ఏమిటా శబ్దం? డాక్టర్ జట్క ఎవరికైనా వైద్యం చేస్తున్నప్పుడు పేషెంట్లు అలాగే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మోటు, మనం కూడా సూపర్ హీరోలుగా మారి ఈ పురుపురి నగర ప్రజలకు సేవలు చేయాలని. మనకి అలాంటి సూపర్ పవర్స్ ఉంటే ఎంత బాగుండును. అరే సూపర్ పవర్ల గురించి మీరేం దిగులు పడద్దు. నేను డాక్టర్ జట్కాతో చెప్పి మీకు సూపర్ పవర్ గ్యాడ్జెట్ ఇప్పిస్తాను. అవి మీ దగ్గర ఉంటే సూపర్ డూపర్ మ్యాన్ కూడా మించిపోతారు. నిజంగానా? డాక్టర్ జట్కా దగ్గర అలాంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయా? ఉన్నాయా ఏంటి? మోల్డ్ ఉన్నాయి. పేషెంట్లు లేనప్పుడు ఏం చేస్తారు? ఇదే చేస్తారు, గ్యాడ్జెట్లు తయారు చేస్తారు. గురుగారు ఆగండి, ట్రీట్మెంట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నువ్వు నిజంగానే డాక్టర్వా? తీయాల్సిన పన్ను ఏదో అది తీయలేదు. అలాగా? తీయాల్సింది తీయకపోయినా నాలుగు తీశారు కదా. ఏ పన్ను నొప్పిగా ఉందో అది తీయలేదు. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి బాబయ్య, ఇస్తారా? డాక్టర్ జట్క పెద్దనయ్య, మాకు మీ సాయం కావాలి. మేము కూడా సూపర్ హీరోలుగా మారి ఈ పురుపురి నగరానికి అద్భుతమైన సేవలు అందించాలని మా కోరిక. మాకు సూపర్ గ్యాడ్జెట్స్ ఇస్తావా? డాక్టర్ జట్కా ఉండగా దిగులు వలదు. నేను మీకు తయారు చేసి ఇచ్చే గ్యాడ్జెట్ మూలంగా లోకంలో ఉండే సూపర్ డూపర్ హీరోలందరూ సూపర్ ఫ్లాప్ అయిపోతారు. చాలా థ్యాంక్స్ పెద్దనయ్య, చాలా థ్యాంక్స్. అయితే మేము సూపర్ హీరోస్ అయిపోయినట్టే. మోటు, గ్యాడ్జెట్స్ ఉంటే సరిపోదు, సూపర్ హీరో డ్రెస్సులు కూడా మనం రెడీ చేసుకోవాలి కదా. సూపర్ డ్రెస్సులు లేకపోతే సూపర్ హీరోలు అయినా కూడా మజా ఉండదు. పద వెళ్ళవా. మేమెవరమో నీకు తెలియదా? పుర్పురి నగరాన్ని కాపాడడానికి ఇద్దరు సూపర్ హీరోలు వచ్చారు. ఆకాశం నుంచి హీరోలు మీకోసం వచ్చారు చూడండి. నేను మోటో మ్యాన్ ని, ఇతనేమో పత్ర మ్యాన్. సమాజ సేవ తర్వాత బొడ్డు చుట్టు ఇంజక్షన్లు చేయించుకునే పరిస్థితి రాకుండా ఎస్కే. ఆగావంటే పిక్క లాగేస్తాయి వచ్చేమోటు. ఇద్దరం సూపర్ హీరో డ్రెస్సులు వేసుకుని వీధి కుక్కల్ని చూసి పారిపోతే ఇక నేరస్తులు మనం ఎలా పట్టుకుంటాం మోటు? నేరస్తుల్ని పట్టుకోవాలంటే ముందు మనం ప్రాణాలతో బయటపడాలి. మోటు, నీ చేతిలో ఉన్న స్పైడర్ వెబ్ ని ఏ బిల్డింగ్ కన్నా కొట్టు, దాని సాయంతో ఏ డాబా మీదకైనా వెళ్ళిపోదాం. ఈ స్పైడర్ వెబ్ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, అనవసరంగా ఈ ఉత్తుల పడ్డాము. పట్టు వదలొద్దు మోటు, వదిలితే మనం పట్టుబడతాం. ఇక్కడ కూడా అతుక్కోవట్లేదు. ఆ పత్రం అతుక్కుంది, అతుక్కుంది. ఇలా చూడు పెద్దనయ్య, నేల మీద నిలబడి నేరస్తులపై దాడి చేసే నీ ఐడియా ఏం బాగోలేదు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా. అందుకే కదా ఇంత ఎత్తుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆకాశంలోంచి అటాక్ చేయండి. మోటో పత్రులు గుర్తుంచుకోండి, ప్రతి సూపర్ డూపర్ మ్యాన్ వెనక ఒక కామన్ మ్యాన్ తప్పకుండా ఉండే తీరతాడు. ఆ కామన్ మ్యాన్ మాత్రం మర్చిపోకండి. కాలరాత్రి సమయాన పుర్పురి నగరం నడి రోడ్ల మీద ఒక డాన్ ప్రత్యక్షం అయ్యాడు. హడలెత్తిపోయిన ప్రజలందరూ భయంతో ఇలా అన్నారు. డాన్ వచ్చాడు,
దానొచ్చాడు. హేయ్ భలే బాస్, భలే. మీరు కవిత భలే చెప్పారు. కథా నెంబర్ 2. నన్ను ఉబ్బాయడం ఆపండి, ముందు పళ్ళోకి దిగండి. అటు చూసావా, జాంగడాన్. సమోసాలో ఉన్నంత వరకు కుర్మా, సమాజ సేవ చేయకుండా ఎలా వదులుతానో చెప్పమా. మన బుర్రలు ఆలోచనలు వస్తున్నంత వరకు చాలే పద పారిపోతాడు. అటే ఆకాశం నుంచి కూడా దాడి చేస్తున్నారా? పరిగెత్తండి, పరిగెత్తు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే మీ అంతు చూస్తాను. మోటు, మనం మళ్ళీ చిక్కుల్లో పడినట్టున్నాం. త్వరగా ఆలోచించు, ఇప్పుడు ఏం చేయాలో. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఆ ఐడియా ఏదో నువ్వే చెప్పు. ఐడియా సజ్జి విను, చేతుల్ని ఆకాశం వైపు ఎత్తుదాం. అప్పుడు మనం కూడా ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోవచ్చు. ఇన్స్పెక్టర్ లింగం వచ్చేస్తున్నారు, పరిగెత్తు. మూట దొరికింది, కానీ దొంగ ఏమయ్యాడు? లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పాడుగా, ఇంపాసిబుల్. ఈసారి నేను జాగ్రత్తగా ఉన్నాను. ఈ లింగాన్ని ఓడించడం ఇంపాసిబుల్ చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యో, కొబ్బరి బొండల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్పానుగా, ఇంపాసిబుల్. మరేం పర్వాలేదులే, నొప్పి తగ్గిపోతుంది. ఓ మోటు, నా ప్రాణమిత్రుడా, నేనున్నా కూడా నువ్వు సొంత వైద్యం చేసుకుంటావా? డాక్టర్ని నేనా నువ్వా? ఇంతవరకు చేసింది చాలదా నాయనా, నీ గ్యాడ్జెట్స్ ఎందుకు పనికిరావు? ఈసారి డాక్టర్ జట్కా అత్యద్భుతమైన సూపర్ సానిక్ షూస్ తయారు చేశారు. ఆయనకి ఆయన సూపర్ సోనిక్ బూట్లకి కృతజ్ఞతలు. ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగిలినట్టు లేదు, అన్ని విరిగిపోయాయి. పోస్టర్లో కనిపిస్తున్న ఈ ఇద్దరు నిన్న రాత్రి బ్యాంకు దోపిడీకి ప్రయత్నించారు. ఇన్స్పెక్టర్ లింగం ఎంతో ధైర్యంగా ఆ దుండగుల దగ్గర నుంచి ఆ డబ్బును కాపాడారు, కానీ ఆ దుండగులు తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న దుకాణంలోని సీసీ కెమెరా ద్వారా ఈ దృశ్యం చిత్రీకరించబడింది. మమ్మల్ని దొంగలు చేశారా? ఇక లాభం లేదు. ఏది ఏమైనా సరే, అసలైన దొంగను పట్టుకుని మా మీద పడ్డ నిందను తొలగించుకుంటాం. అవును, నిర్దోషం అని మనం నిరూపించుకోవాలి. పెద్దనయ్య, ఆ బూట్లు ఇవ్వు. ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. ఏంటి, ఏమైంది, ఎందుకు అలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు? ఏలేదు బాస్, మీ నోటి నుంచి ఇంకేమైనా మాటలు వస్తే కవితల్లో మారుతాయని ఎదురు చూస్తున్నా. నీకేదో కవితలు పిచ్చి పట్టినట్టుంది. నువ్వు ఆలోచించాల్సింది దొంగతనాల గురించి. అక్కడి నుంచి కదిలేమంటే ఊరుకోను. ఎవరు మీరు? సమోసాలో ఉన్న ఈసారి నేను పిలిపిస్తాను, వాగు. మన బుర్రలు ఐడియాలు ఉన్నంత వరకు నేరస్తులు మన చేతుల్లోంచి తప్పించుకోలేరు. ఇదేమిటి, కొత్త స్లోగన్? రండి పరిగెడదాం. పర్లేదు, ఈ మిషన్ బాగానే పనిచేస్తుంది. నిజమే, నాకిప్పుడు అర్థమవుతుంది సూపర్ హీరోలుగా మారడం చాలా సులభం అని. పద వాళ్ళముకుని పట్టుకుందాం. కాపాడండి, దయచేసి ఎవరైనా మమ్మల్ని కాపాడండి. చెయ్యి మోటు, పుణ్యానికి పోతే మన ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ, ఆ బల్బు తీసుకెళ్దాం. ఎవరు మీరు అసలు? మిత్రులకు మిత్రుడం, శత్రువులకు శత్రువులం. ఎం మ్యాన్ అంటే మోటు మ్యాన్.
మోటో నేను పీమ్యాన్ని అంటే పతులు మ్యాన్ని క్రాష్ ల్యాండింగ్ కి సిద్ధంగా ఉండండి గోడ ఎదురుగా ఉంది గుద్దుకోండి వీళ్ళని మనం లింగం గారికి అప్పగిద్దాం అప్పుడే కాదు నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది ఏంటది బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన దుండగులు దొరికారు ఆ దోపిడీ వెనుకున్న దొంగలు ముగ్గురు ఇన్స్పెక్టర్ లింగం పంపించిన ఈ ఫోటోలను మీరు చూడండి ఈ దొంగల ముఠ పురుపురి నగరం వసుల జీవన విధానాన్ని అల్లకల్లోలం చేశారు నేను వాళ్ళని వెంటాడి వేటాడి పట్టుకున్నాను వాళ్ళకి తెలీదు లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పారుగా ఇంపాసిబుల్ నీ ఐడియా చాలా బాగా పనిచేసింది అది సరే గాని మన సమాజ సేవ ఎలా కొనసాగించాలి లగాయితో మీ సమాజ సేవకేం డోకా లేదు అది కొనసాగుతూనే ఉంటుంది నిన్న రాత్రి డాక్టర్ జట్కా ఒక కొత్త గ్యాడ్జెట్ తయారు చేశారు అంతేకాదు మీకోసం కొత్త కొత్త డ్రెస్సులు కూడా తయారు చేశారు చూస్తారా ఆగండి